శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మరొక ప్రత్యేకత ఏమిటంటే మహాత్మా గాంధీ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ఉడా అంటే ఇప్పుడు విఎంఆర్డిఏ వీరందరూ కలిపి సంయుక్తంగా క్యాన్సర్ బారిన పడి జయించి ఈరోజు సమాజంలో సాధారణ జీవితం గడుపుతున్న పిల్లల అందరినీ ఒక దగ్గరికి చేర్చి వారి విజయగాథల్ని ప్రపంచంతో పంచుకొని క్యాన్సర్ అన్నది కేవలం ఒక జబ్బు మాత్రమే కానీ సరైన సమయంలో దాన్ని గుర్తించి సరైన చికిత్స కనుక అందిస్తే ఆ పిల్లల అందరినీ 80-90% వరకు పూర్తిగా నార్మల్గా వారిని తయారు చేసి సమాజానికి ఇవ్వచ్చు అన్న పిలుపుతో ఈరోజు మనం ఇక్కడ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు ఉడా అదే విఎంఆర్డిఏ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ కలిసి ఈ బాలల దినోత్సవ సందర్భంగా క్యాన్సర్ బారిన పడిన పిల్లలు క్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఈ సెలబ్రేషన్ చేశాము. ఈ విజయోత్సవ గాథలన్నీ వాళ్ళ పేషెంట్స్, వాళ్ళ పిల్లలు, పేరెంట్స్ మాట్లాడటానికి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి, అలాగనే ఇప్పుడు బసంత్ కుమార్ గారు చెప్పినట్టు పూర్తిగా క్యూర్ అయిపోయే అవకాశం ఉండి ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతారేమో అన్న ఉద్దేశంతో ఈ అవగాహనని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈవెంట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీ మీడియా ద్వారా ఇటువంటి క్యాన్సర్ గురించి, పర్టికులర్గా పిల్లలకు సంబంధించిన క్యాన్సర్ గురించి అవగాహన మీరు క్రియేట్ చేయడానికి మాకు సహాయం అందిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.